రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు దర్శకులు నిర్మాతలు వీళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఇది విషాదకరం ఎవరైతే బట్టలు లేకుండా లేదా ఉంటే కాస్త జానడు బెత్తడు బట్టలు వేసి హీరోయిన్ సినిమాల్లో ఆడిస్తున్నారో ఆ దర్శకుడు వచ్చి దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తాడు ఏ హీరోయిన్ అయితే డబ్బు కోసం తక్కువ బట్టలతో డాన్స్ చేస్తుందో ఆ హీరోయిన్ వచ్చి నిర్భయ సంఘటన సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తది ఇట్లాంటి విషాదకరమైన సమయంలో మనం ఉన్నాం సంఘటన జరగడానికి ఇట్లాంటి దుర్మార్గమైన విలువలు పెరగడానికి విలువల రాహిత్యానికి ఎవరైతే కారణమవుతున్నారో అమెరికన్ సామ్రాజ్యవాదం నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న భూస్వామ్యం వరకు వీళ్ళందరూ ఒకటిగా కలిసి ఇవాల సామ్రాజ్యవాదం భూస్వామ్యం ఈ రెండు ఏకమైపోయి మతం ఏకమైపోయి స్త్రీని మరింతగా దిగదార్చే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది సామ్రాజ్యవాదానికి ఏమవసరం వస్తువుని అమ్ముకోవటం అవసరం ఒక వస్తువును వారు తయారు చేస్తే ఒక సబ్బును అమెరికా వారు తయారు చేస్తే జర్మనీ జపాన్ వారు తయారు చేస్తే ఆ సబ్బును అతిపెద్ద మార్కెట్ ఉన్న భారతదేశంలో వాడు అమ్ముకోవాలి అమ్ముకోవాలి కనుక వాడు ఏం చేస్తాడు అందాల పోటీలు పెడతాడు అందాల పోటీలు పెట్టి కొద్దిమంది అమ్మాయిలని ఆ అందాల పోటీలకు పిలిచి వాళ్ళలో ఎవరినో ఒకరిని అందగత్తెలుగా వాళ్ళని తయారు చేసి ఎంపిక చేసి వాడు తయారు చేసిన ఆ వస్తువుని ఆ అమ్మాయి చేత అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తాడు ఏమంటది అమ్మాయి అంటే నా కళ్ళు తేనె కళ్ళుగా ఉండడానికి ఈ కాటుక వాడటం మూలంగానే నా కళ్ళు తేనె కళ్ళుగా మారాయి అని ఆమె అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు అప్పుడు మన అమ్మాయిలందరూ ఎగబడి ఆ కాటుకను కొనేస్తారు నా శరీరం కోమలంగా ఉండడానికి కారణం ఏంటంటే పలానా సబ్బు వాడటం మూలంగానే నా శరీరం కోమలంగా ఉంది అని ఆ అమ్మాయి చేత చెప్పిస్తారు అంటే వాడి వస్తువు వాడు తయారు చేస్తున్న వస్తువును అమ్ముకోవడం కోసం ప్రపంచంలో అందాల పోటీని నిర్వహించి వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇది సామ్రాజ్యవాదం తనకు అనుకూలంగా చేస్తున్నటువంటి కార్యక్రమం దానికి మన పాలక వర్గం మన ప్రభుత్వాలు మన పెట్టుబడిదారులు మన భూస్వాములు మన బూర్జువాలు తలొగ్గి అమెరికా వాడు చెప్పినట్లు వింటూ అక్కడ ఉన్న సంస్కృతిని ఇక్కడికి దిగుమతి చేస్తూ ఉన్నారు 15 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట స్త్రీల మీద దాడులున్నాయి స్త్రీల మీద అత్యాచారాలున్నాయి లేవని నేను చెప్పడం లేదు కానీ ఒకవైపు బాగా అభివృద్ధి ఎంతుంది అని చెప్తూ ఉన్నారు కంప్యూటర్ యుగమని చెప్తూ ఉన్నారు హైటెక్ యుగమని చెప్తూ ఉన్నారు మనం చాలా ముందుకు వెళ్ళామని చెప్తూ ఉన్నారు అమ్మాయిలు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు ఐపీఎస్లు అవుతున్నారు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వస్తున్నారు ప్రొఫెసర్లు అవుతున్నారు అన్ని రంగాల్లో ఆరి తీరుతూ ఉన్నారు మరి ఇట్లాంటి స్థితిలో ఎంత దుర్మార్గం జరుగుతూ ఉన్నది కళ్ళ ముందల అంటే ఎంత ఎక్కువ అభివృద్ధి జరిగితే స్త్రీల మీద అంత ఎక్కువ అభివృద్ధి వెలుగు నీడల్లో నీడనే ఎక్కువగా ఉన్నది తప్ప ఇక్కడ వెలుగు అనేది లేదు నూతన ఆర్థిక సంస్కరణ ఈ దేశంలో అమలు చేశాక ఆ నూతన ఆర్థిక సంస్కరణలకు అనుగుణమైన సంస్కృతిని ప్రచారం చేయడానికి మీడియా కంకణం కట్టుకున్నది దాంట్లో సినిమాలు టీవీలు పత్రికలు కంప్యూటర్ ఇవన్నీ ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేశాయి 92-93 కాలంలో ఈ సంస్కరణలు వచ్చాక